స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీసీఈడి సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. గత వారం సిఈడి పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబుకు బెయిల్ రద్దు చేయాలని ఏపీసీఈడి కోరింది. అయితే ఈ పిటిషన్పై మంగళవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. బెయిల్ రద్దు చేయాలన్న సిఈడి వాదనలను పరిశీలించిన కోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి నవంబర్ 20న హైకోర్టు సాధారణ బెయిల్ను మంజూరు చేయడాన్ని ఏపీసీఈడి సుప్రీంకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై మంగళవారం విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు వెలువరించింది. బహిరంగ సభలు లేదా సమావేశాలు నిర్వహించడం లేదా పాల్గొనడం ఇటువంటి మినహా నవంబర్ 3న హైకోర్టు విధించిన అన్ని షరతులు కొనసాగుతాయని ఉద్ఘాటించింది. బహిరంగ సభలో పాల్గొనడంపై లాయర్ ప్రస్తావించగా జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం స్పందిస్తూ మొదటి భాగం అలాగే కొనసాగుతుంది, కానీ ఆయన బహిరంగ సమావేశాలు ర్యాలీలో పాల్గొనవచ్చు అని అన్నారు. అయితే కేసు వివరాల గురించి ఎక్కడా మాట్లాడవద్దని న్యాయమూర్తి సూచించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని వివరించారు.